ప్రైజ్ ద లార్డ్ వెల్కమ్ టు లాస్ట్ మ్యాన్ టెస్టిమనీ ఛానల్ ఈ యొక్క అద్భుత నిజ జీవిత సాక్ష్యాలను వీక్షిస్తూ మాకు ప్రార్థనాపూర్వకంగా సహాయం అందిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభు పేట వందనాలండి ఈరోజు మన మధ్యలో తన అద్భుతమైన జీవిత సాక్ష్యాన్ని పంచుకోవడానికి ఉన్నారు జాన్ అగస్టిన్ షారన్ కుమార్ గోవాడ రెవరెండ్ అయ్య గారు ఆయన ప్రస్తుతం సెయింట్ జాన్స్ ప్యారిష్ చర్చ్ సంఘ కాపరిగా పనిచేస్తున్నారు ఈయన 22 సంవత్సరాలుగా దైవ సేవలో ఉన్నారండి ఆయన జీవితంలో జరిగిన నిజ అద్భుత సాక్ష్యాలను వారిని అడిగి తెలుసుకుందాం ప్రైజ్ ది లార్డ్ అయ్య గారు ముందుగా మీకు జన్మదిన శుభాకాంక్షలు అండి ప్రభు మీకు అనుగ్రహించిన మరొక దయా కిరీటాన్ని బట్టి మీకు శుభములు తెలియజేస్తున్నాను అయ్య గారు అయ్యగారు ఈ మా ఛానల్ని స్టార్ట్ చేసింది అందరూ సంఘ కాపర్లు సేవకులు సువార్థికులు వారు ఎలా సువార్తలోకి వచ్చారు దేవుని పరిచర్లోకి ఎలా ఫుల్ టైం వచ్చారు వాళ్ళ జీవితంలో జరిగిన అద్భుతాలు సాక్ష్యాలను మేము మా ఛానల్ ద్వారా ప్రజల దాకా తీసుకెళ్దాం అనుకుంటున్నాం అయ్య గారు మీ జీవితంలో జరిగిన సాక్ష్యాలు అద్భుతాలు మీరు ఎలాగ ఫుల్ టైం మినిస్ట్రీకి వచ్చారు మాతో పంచుకోగలరా తప్పకుండా నా యొక్క జన్మము మన ఎలమెంట్ చర్చ్లో మా నాన్నగారు రెవరెండ్ జీడి పూర్ణచంద్ర గారు ఎలమెంట్ చర్చ్ మెయిన్ రోడ్లో ఉన్నటువంటి మీ యొక్క సంఘములో కాపరిగా ఉన్నప్పుడు 1971లో ఆగస్టు 7న ఈ దినమున నేను ఘోష హాస్పిటల్లో జన్మించాను ఆ తర్వాత నా బాల్యం మా ఇద్దరు 2 సంవత్సరాలు ఎల్ఎంఎం చర్చ్ ప్రాంగణంలోనే గడిపాను ఆ తర్వాత నాన్నగారికి ట్రాన్స్ఫర్ అవడం వల్ల మేము విజయవాడ వెళ్ళిపోవడం జరిగింది నేను పుట్టడం అనేది కూడా ఒక అద్భుతమైన సమయంలో పుట్టాను నేను అప్పుడు అక్కడ ఉన్నటువంటి ఎల్ఎంఎం చర్చ్లోనే నాన్నగారు అప్పర్ రూమ్ అనేటువంటి ఒక ప్రార్థనా సహవాసాన్ని నడిపించేవాళ్ళు ప్రార్థనల మధ్యన నేను పుట్టడం జరిగింది ఆ తర్వాత దేవుడు నాన్నగారికి ఇచ్చినటువంటి దర్శనంలో కూడా నేను పుట్టకముందే వీడు యెహోవాకు ప్రతిష్ఠితుడు అనేటువంటి ఒక మాట నాన్నగారి యొక్క నోట నుంచి ఒక ప్రవచనాత్మకంగా వచ్చింది అలాగే మరి అటువంటి రీతిలో ప్రార్థనల మధ్యన ప్రవచనాల మధ్యన నేను పుట్టడం జరిగింది ఆ తర్వాత నేను నాన్నగారితో ఎక్కడ ట్రాన్స్ఫర్ అయితే అక్కడికి వెళ్ళడం జరిగింది యవనస్తునే ఉన్నప్పుడు ఏలూరులో బాలుడుగనగుడు మచిలీపట్నంలో నేను నా యొక్క విద్యాభ్యాసం చేశాను ఆ తర్వాత నాన్నగారు కాకినాడకు ట్రాన్స్ఫర్ అయ్యారు అక్కడ నూతన జన్మానుభవం అనేది నాకు కలిగింది నాకు ఎక్కువగా కూడా యేసుక్రీస్తు వారి 2వ రాకడ గురించినటువంటి సందేశాలన్నా ఆ పుస్తకాలన్నా ఆ యొక్క ఈవెంట్ అనేది చాలా నాకు అది ఆకర్షించేదనమాట నన్ను ఎప్పుడు కూడా సో దాని గురించి ఏ మెటీరియల్ దొరికినా కూడా నేను చదివేవాడిని ప్రకటన గ్రంథం చదివేవాడిని అలాగే దాని గురించి వచ్చినటువంటి ఎవరైతే ఏ పుస్తకాలు రాసినా కూడా ఆ పుస్తకాలన్నీ కూడా చదువుతుండేవాడిని సో అట్టి రీతిలో మరి దేవుని పట్ల నాకు ఆసక్తి అనేది అట్లా కలిగింది ఆ తర్వాత నాన్నగారు కాకినాడ నుంచి అక్కడ నేను నూతన జన్మానుభవం పొందాను అప్పుడు దేవుని యొక్క పరిశుద్ధ ఆత్మ నన్ను సంధించింది అక్కడ మరి పరిశుద్ధ ఆత్మదేవుడు నా జీవితంలో కార్యం చేస్తూ నా పాపాలన్నీ కూడా ఒప్పుకోవడం జరిగింది అలాగా మరి ప్రార్థనలో వాక్యంలో బలపడుతూ 2 సంవత్సరాలు కూడా కాకినాడలో నేను నాన్నగారులతో పాటు ఉన్నాను ఆ తర్వాత నాన్నగారు విశాఖపట్నం సెయింట్ జాన్స్ ప్యారిష్ నాలాగా ఈ సంఘానికి కాపరిగా వచ్చి ఉన్నారు 1973లో అక్కడి నుంచి కూడా మరి నేను నాన్నగారులతో ఉంటున్నాను అయితే నేను ఇంటర్ పూర్తి చేసుకున్న తర్వాత ఏమి చేయాలి అనేటువంటి తలంపులతో ఉన్నప్పుడు విశాఖపట్నంలో ఉన్నటువంటి ఈ యొక్క సముద్ర తీరము ఈ యొక్క షిప్స్ ఇవన్నీ కూడా నాకు చాలా ఆకర్షణీయంగా కనిపించాయి అన్నమాట సో షిప్స్లో ఉద్యోగం అనగా మర్చెంట్ నేవీలో ఉద్యోగం అంటే చాలా మంచి అడ్వెంచరస్గా ఉంటుందని మంచి బాగా సంపాదించవచ్చు అనేటువంటి ఒక తలంపులు అనేది నేను ఆలోచన వింటూ ఉండేవాడిని చాలామంది నుంచి ఎందుకంటే సెయింట్ జాన్స్ ప్యారిష్లో ఆ దినాల్లో చాలామంది షిప్స్లో పనిచేసే వాళ్ళే ఉండేవాళ్ళు సో వాళ్ళతో నేను ఆకర్షితున్నాయి నేను కూడా ఈ యొక్క కోర్స్ చేయాలనుకుని మెరైన్ రేడియో ఆఫీసర్స్ కోర్స్ అనేది కోర్స్ చేశాను ఇక్కడ వైజాగ్లో అయితే ఆ కోర్స్ నేను సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయడానికి ఇంకా ఒకరోజు అనగా ఆ రోజు ఎగ్జామ్ అనగా ఆ రోజే నాకు హాల్ టికెట్ వచ్చింది ఎగ్జామ్ వచ్చేసి చెన్నైలో ఆ రోజుకి అప్పటికప్పుడు వెళ్ళడం అనేది చెన్నై కుదరలేదు సో ఆ విధంగా నాకు ఆ విద్యా సంవత్సరం వేస్ట్ అయిపోయింది అలా నేను బాధపడుతూ కూర్చున్నప్పుడు సమ్మర్ అనమాట ఆ టైంలో ఆపరేషన్ మొబిలైజేషన్ అనేటువంటి వారు హైదరాబాద్ జార్జ్ వర్వర్ గారు స్థాపించినటువంటి ఆ యొక్క సంస్థలో సమ్మర్ అవుట్రీచ్ స్పెషల్ అని SOS అనేటువంటిది కార్యక్రమాన్ని వాళ్ళు ప్రారంభించారు కేవలం 2 నెలలు ఉంటుంది అది యవనస్తులందరూ కూడా అందులో పాల్గొనవచ్చు టీమ్స్గా యవనస్తులను ఆంధ్రప్రదేశ్ మరలా మిగిలిన రాష్ట్రాలకు పంపిస్తారన్నమాట అలాగా నేను మరి నాన్నగారు నన్ను అన్నారు మరి ఎందుకురా కాళ్ళకి ఇంట్లో ఉండడం SOS కి వెళ్ళు అన్నప్పుడు నేను మరి వెళ్ళినప్పుడు హైదరాబాద్ ఓరియంటేషన్ కోర్సుకి నన్ను వాళ్ళు నేను వెళ్ళాను ఫస్ట్ అక్కడ నుంచి వారు మమ్మల్ని టీమ్స్గా డివైడ్ చేసి పంపిస్తారన్నమాట సో ఆ సమయంలో నేను ఆ యొక్క ఓరియంటేషన్ క్లాస్కి వెళ్ళినప్పుడు
అక్కడ నాకు పరిశుద్ధాత్మ దేవుడు చాలా బలంగా నా మీద పనిచేయడం ప్రారంభించాడు. అనగా నా పిలుపు అక్కడ నుంచి ప్రారంభమైంది దేవుని సేవ కొరకు. నాకు చాలా అంటే వారు పాడేటువంటి పాటలు కానీ, వర్షిప్ సర్వీస్ కానీ, వాకింగ్ కానీ, మరి వారు ఇచ్చేటువంటి ఓరియంటేషన్ అంతా కూడా నాకు చాలా మరి ఆసక్తిగా ఉండేది. ఒక్కడిని ఒంటరిగానే నేను మరి ఉన్నప్పుడు నేను చాలా నా కళ్ళ నీళ్ళు వస్తుంటాయి అన్నమాట. పరిశుద్ధాత్మ దేవుడు చాలా బలంగా నా మీద పనిచేస్తూ ఇంకా నేను నాలో ఉన్నటువంటి ప్రతి విధమైన పాత్రను ఒప్పుకోవడానికి కానీ మరి పరిచర్య కొరకే నన్ను సిద్ధపరుస్తున్నట్లుగా నాకు అనిపించింది అన్నమాట. ఆ తర్వాత మూడు రోజులు ఓరియంటేషన్, ఆ తర్వాత మమ్మల్ని శ్రీకాకుళంలో మరి నేను మా గ్రూప్లో నేను ఒక్కడే తెలుగు అన్నమాట. శ్రీకాకుళంలో మమ్మల్ని మా టీం పంపించారు. సో ఆ సమయంలో ప్రతిరోజు కూడా ప్రార్థన, మరి ఓఎం టీంలో ఉన్నప్పుడు మాకు రెడ్యూ షెడ్యూల్ ఉండేది. ప్రతిరోజు ఉదయాన్నే 5 లేచి ప్రార్థన చేయాలి, ఆ తర్వాత మిగిలిన పనులన్నీ కూడా. సో అటువంటి సమయంలో నేను ఒక్కడే తెలుగు కాబట్టి మా లీడర్ నేను ఎక్కడికి వెళ్ళినా కూడా అక్కడ నా తన ట్రాన్స్లేషన్ కొరకు నన్నే వాడుకుంటూ ఉండేవాడు. ఆయన ప్రసంగం చేసినా నేనే, మరి ఏదైనా మాట్లాడాలన్నా నేనే ట్రాన్స్లేట్ చేస్తూ ఉండేవాడు. అలాగా దేవుడు నన్ను సడన్గా తీసుకొచ్చి ప్రజల ముందు నిలబెట్టేశాడు. మామూలుగా నేను స్వతహాగా కాస్త బిడియేస్తుండే, అనగా ఎక్కువ మనతో మాట్లాడడం అనేది నాకు అంత ఇష్టం ఉండదు. అలాంటి నన్ను దేవుడు సడన్గా తీసుకొచ్చి స్టేజ్ మీద నిలబెట్టేసాడు, పులిపిట్ పక్కన నిలబెట్టేసేవాడు. మా లీడర్ ఆయన మాట్లాడుతున్నప్పుడు నేను ఆయన ఇచ్చిన మెసేజ్, కొన్ని కొన్ని చోట్ల నన్నే మెసేజ్ ఇమ్మనివాడు మా లీడర్. ఇంకా నేను కూడా మరి కాదనుకుండానే దేవుడు ఆ సమయంలో వాక్యం ఎదిస్తుంది నేను మాట్లాడుతున్నాను. అలాగే దేవుడు నన్ను పరిచయ కొరకే 2 సిద్ధపరచుకున్నాడమ్మా. ఆ తర్వాత మేము మా గృహానికి రావడం జరిగింది. ఇక్కడ మా లీడర్ మా నాన్నగారితో అన్నాడు, మీ బాబుని బైబిల్ కాలేజీ పంపించండి, మీ బాబుకి పిలుపు ఉంది, దేవుని యొక్క సేవ చేయాలని ఆసక్తి ఉంది అన్నప్పుడు నాన్నగారు వెంటనే నన్ను మరి డెహ్రాడూన్లో ఉన్నటువంటి ప్రెసిడెంటేరియన్ థియోలాజికల్ సెమినరీ అనేటువంటి ఆ సెమినరీకి నన్ను పంపించడం జరిగింది అన్నమాట. అక్కడ నేను 3 బ్యాచిలర్ ఆఫ్ థియాలజీ విద్యను అభ్యసించాను. అక్కడ అనేకమైన సంగతులు దేవుని గురించి, అలాగే బైబిల్ గురించి, వాక్యం అన్నిటి గురించి నేర్చుకున్నాను. ఆ తర్వాత ఇక్కడికి వచ్చేయడం, మా పరిచయలోకి రావడం జరిగింది. సో అట్లాగా నేను నా పరిచయ జీవితాన్ని ప్రారంభించాను. అయ్యగారు, ఇప్పుడు మీరు అన్నారు కదా యవన కాలంలో పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడారు, అది ఏ విధంగా మాట్లాడారండి మీరు? అంటే మీ ఎలా ఫీల్ అయ్యారు అది పరిశుద్ధాత్మ దేవుడు మాట అని? ఇది కాకినాడలో నుంచి ప్రారంభమైంది. నేను కాకినాడలో చెప్పాను కదా నేను మారు మనసు పొందానని. అది ఒకసారి డాన్ ఈ స్టాంటన్ గారు అని, ఆయన ఇప్పుడు కూడా 2 రాకడ గురించి ప్రసంగాలు చేస్తూ ఉంటాడు. ఆయన మీటింగ్లో నేను ఉన్నప్పుడు మొదటి 2 కూడా ఆయన ఆల్టర్ కాల్ ఇచ్చినప్పుడు నేను రెస్పాండ్ అవ్వలేదు, కానీ 3 నన్ను ఎవరో పలమెత పెట్టేస్తున్నట్టు అనిపించింది, నిలబడాలి. సో అలా నిలబడి నేను ఆయన ఇచ్చిన లాస్ట్ రోజు, ఈ రోజు వదిలేస్తే మళ్ళీ తర్వాత ఇటువంటి రోజులు రావన్నటువంటి దీంతో నేను నిలబడ్డానమ్మా. అప్పటి నుంచి కూడా మరి నాకు తెలియకుండానే నాలో దేవుని వాక్యం పట్ల ఆసక్తి అన్నమాట. నేను ఒంటరిగా ఉన్నప్పుడు నా పాపాలను ఒప్పుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు నాకు సహాయం చేస్తూ ఉండేవాడు. అలాగా మరి ఒక విధమైనటువంటి ఎవరో నన్ను నడిపిస్తున్నట్లే ఉందన్నమాట. అది పరిశుద్ధాత్మ దేవుడే. దేవుని వాక్యం ఎవరు చెప్పినా కూడా వెళ్ళి ఆసక్తి వినేవాడు నేను. అదివరకు రేడియోలో మనకి ఈ యొక్క మరి ఆర్ హరికమూర్తి గారు కానీ వీరి వాక్యాలు వస్తూ ఉండే, ప్రేమధార అని అలాంటి కొన్ని కార్యక్రమాలు వస్తుండే. ప్రతి ఒక్క రేడియో కార్యక్రమం నేను వింటూ ఉండేవాడు చిన్నప్పుడు, అంటే సాయంత్రాలు అప్పుడు. అప్పుడు మనకి పెద్ద టెలివిజన్స్ అంత లేవు కాబట్టి పెద్దగా రేడియో కార్యక్రమాలు వింటూ ఉండేవాడిని. అలాగే కరపత్రికలు, మరి జీసస్ కాల్స్ వారి కానీ, లేకపోతే మరి కలవరి ప్రేమదారు కానీ, ఇలాంటి కొన్ని పుస్తకాలు ఉండేవి, అవి చదువుతుండేవాడిని. సో నాన్నగారి దగ్గర కూడా చాలా లిటరేచర్ ఉండేది. సో ఆ లిటరేచర్ కూడా చాలా ఇంగ్లీష్లో ఉన్నప్పటికీ కూడా నేను వాటిని చదువుతుండేవాడిని. అలాగా పరిశుద్ధాత్మ దేవుడు అంటే నాకు ఒకలాంటి ఆసక్తి అనమాట, దేవుని పట్ల, దేవుని వాక్యం పట్ల ఒక ఆసక్తి. ఇక అది అంటే ఒకరు చెప్తే నేర్చుకునేది కాదు, అది సంబడి ఈజ్ ఎంకరేజింగ్ మీ విత్ ఇన్ మీ. కాబట్టి అట్లాగా నేను దేవుని పట్ల, ఆయన మరి వాక్యం పట్ల కానీ, ఆయన సేవ పట్ల కానీ ఒకలాంటి అభిరుచి, ఆసక్తి అనేది పరిశుద్ధాత్మ దేవుడు నాకు కలిగించాడు. ఓకే అయ్యగారు, మీరు యవనంలోనే సేవకు వచ్చారు అయ్యగారు. అంటే యవనంలో సేవకు రావడం అంటే ఇట్స్ నాట్ ఎ ఈజీ, అంటే ఎన్నో శోధనలు, లోక ఆకర్షణలు ఎన్నో ఉంటాయి, స్నేహితులు, ఫోర్స్, అన్ని అలాంటి మీ లైఫ్లో ఏమైనా ఎదురయ్యాయి? తప్పకుండా ఉన్నాయమ్మా. నేను ఏలూరులో ఉన్నప్పుడు అది చాలా 10th అప్పుడే నేను పాస్ అయ్యాను. చిన్నప్పటి నుంచి కూడా నా ఫ్రెండ్స్ అందరూ కూడా ముస్లిం ఫ్రెండ్సే. సో ఏలూరు అంటేనే సగం మంది ముస్లిమ్స్ ఉంటారు. సో వాళ్ళతో నేను ఎక్కువగా నా సమయం గడిపేవాడిని. కానీ విచిత్రం ఏంటంటే వాళ్ళు చేసే వాళ్ళు కొన్ని పాపాలు చేయాలనుకుంటున్నప్పుడు ఎందుకునో దేవుడు వారి నుంచి నన్ను తప్పిస్తుండేవాడు. ఒక సిగరెట్ కాల్చాలన్నా ఎందుకునో అక్కడి నుంచి నేను ఉండేవాడిని కదా ఆ టైంకి, ఇంకెక్కడికైనా సినిమాకి వెళ్ళాలన్నా ఆ టైంకి వాళ్ళతో ఉండేవాడిని కదా నేను. మరి అట్లాంటి వెళ్ళకూడని ప్రదేశాలకు వెళ్ళాలని వాళ్ళు వెళ్తున్నప్పుడు నేను అక్కడ దేవుడు నన్ను తప్పించేవాడు అక్కడి నుంచి.
అట్లాగే దేవుడు నన్ను అలా కాచుకుంటూ అలా కాచుకుంటూ అంటే ఈ చెడు స్నేహితులతో ఉన్నాం స్నేహితులు చెడు చెడని చెప్పట్లేదు కానీ ఆ యవనంలో వాళ్ళకి సంబంధమైన స్నేహం అటువంటి స్నేహంలోనే మరి ఫ్రెండ్స్ వాళ్ళు కాదనుకోలేము వాళ్ళతో వెళ్ళాల్సి వచ్చేది కానీ కొన్ని కొన్ని విషయాల దగ్గర మాత్రం దేవుడు నన్ను ఆపేసేవాడు అట్లాగే దేవుడు నన్ను చిన్నప్పటి నుంచి కూడా తన హస్తం అలా పెట్టుకుని నన్ను అలా అడ్డేస్తూ అడ్డుకుంటూ వస్తున్నట్లు నాకు అనిపించింది అనమాట అప్పుడు నాకు తెలియదు అది కానీ ఇప్పుడు నేను వెనక్కి తిరిగి చూసుకుంటే దేవుడు నేను చెప్పాలంటే అన్ని అవకాశాలు వచ్చినాయి నాకు పాపం చేయడానికి ఘోరమైన పాపాలు చేయడానికి అవకాశాలు అన్నీ వచ్చినాయి కానీ దేవుడు ఎందుకు నన్ను అటు ఆకర్షింపబడనేలేదు అటువైపు వెళ్ళనేలేదు అది నిజంగా దేవుడు నన్ను కాపాడాడు ఆ తర్వాత మెల్లిమెల్లిగా నేను దేవుని తెలుసుకున్న తర్వాత నా మిత్రులతో దేవుని గురించి నేను మాట్లాడుతున్నప్పుడు వాళ్ళంతటి వాళ్ళే నాకు దూరం అయిపోయారు అంటే వీడికి ఎప్పుడు కలిసినా ఇది దేవుని గురించి మాట్లాడతాడని చెప్పేసి వాళ్ళు నాతో పెద్దగా అంతగా ఆసక్తి చూపేవాడు కాదు అలాగలాగా నాకు ఫ్రెండ్స్ అనేవాళ్ళు చెప్పాలంటే ఆల్మోస్ట్ ఒక దగ్గరికి వచ్చేటప్పటికి నిల్లు అయిపోయారు ఫ్రెండ్స్ అనేవాళ్ళు లేకుండా అయిపోయారు కాకినాడకు వచ్చేటప్పటికి నిజంగా నాకు స్నేహితులు అంటూ లేరు నేను ఒక్కడే ఇక నాకు స్నేహితులు ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు దేవుడు అలాగే నన్ను ఒకలాంటి ఐసోలేషన్లోకి ఎలాగైతే మోషేను దేవుడు అరణ్యంలో తీసుకొచ్చి అక్కడ దేవుడు మోషేను మార్చాడో అలాగే నన్ను దేవుడు ఏలూరు నుంచి ఆ చెడు స్నేహితులు స్నేహాల నుంచి కూడా లేకపోతే అలవాట్లు ఏమి లేకుండా కాకినాడ వచ్చిన తర్వాత అక్కడ దేవుడిని ఒంటరిగా 2 సంవత్సరాలు తన పరిచయ కొరకే సిద్ధపరచుకున్నాడు సో అట్లాగా మరి ఈ లోకం పాపాలు ఆకర్షిస్తున్నప్పటికీ కూడా దేవుడు నన్ను నిజం చెప్పాలంటే కాపాడాడు అయ్యగారు సేవకు వచ్చిన కొత్తలో మీ యవ్వన ప్రాయంలో మీకు అంటే సేవలో ఎదురైన శోధనలు కొన్ని అడ్డంకులు వాటన్నింటినీ మీరు ఎలా అధిగమించారు అయ్యగారు సేవలో నేను వచ్చినప్పుడమ్మా ఫస్ట్ నా పోస్టింగ్ అనేది గుల్లలపాలెం విశాఖపట్నంలోనే గుల్లలపాలెం సెయింట్ స్టీఫెన్స్ చర్చిలోకి నేను ఆర్డినెంట్గా అనగా అప్పటికి ఆర్డినేషన్ అవ్వలేదు ఆర్డినేషన్ అవ్వకుండా బోధకుడుగా అనమాట ఆర్డినెంట్ అంటారు తెల్లగడ్డలు వేసుకుంటారు కదా వాళ్ళు అలాగా తండ్రి గారు అంటే మా తల్లిగారు చనిపోయిన తర్వాత ఇంకా నేను ఇంకా ఏం చేయాలో తెలియక అప్పటికి నా థియాలజీ కోర్స్ అయిపోయింది అమ్మగారు చనిపోవడం అమ్మగారు సిక్ అవ్వడం వల్ల ఆమె చూడడానికి నేను మరి ఫర్దర్ స్టడీస్కి వెళ్ళినా కూడా మళ్ళీ తిరిగి వచ్చేసాను పూణే వెళ్ళాను ఎండి కొరకు తిరిగి వచ్చేసాను మా అమ్మ బాగాలేదని చెప్పి అలాగే అప్పటికే నా మ్యారేజ్ అయింది పాస్టమ్ గారు కూడా మరి ఆమె కూడా డెహ్రాడూన్లో ఫైనల్ ఇయర్ బీటీ బ్యాచిలర్ ఆఫ్ థియాలజీ చేస్తుంది ఆమె కూడా చదువు వదిలేసి వచ్చేసింది ఇద్దరం కలిసి అమ్మని చూసుకున్నాం అమ్మ చనిపోయింది ఆ తర్వాత మరి ఏం చేయాలన్నప్పుడు అప్పుడు నేను బిషప్ గారి దగ్గరికి వెళ్ళి నేను నాకు ఏదన్నా చర్చిస్తే నేను సేవ చేస్తాను తండ్రి గారు అన్నప్పుడు నన్ను ఇక్కడికి పంపించారన్న సో సేవలో నాకు నిజం చెప్పాలంటే అడ్డంకులు అనేవి పెద్దగా లేవు కాకపోతే ఏంటంటే నేను ఎక్కడికి వెళ్ళినా కూడా దేవుడు ఆ ప్రాంతాన్ని కానీ ఆ ప్రజలను కానీ దేవుడు అంటే వారు ఒక సాఫ్ట్ కార్నర్ వాళ్ళకి నా పట్ల ఇచ్చేవాడు అలాగా మరి దేవుడు మమ్మల్ని వాడుకున్నాడు ఛాలెంజెస్ అనేవి పెద్దగా నాకు ఎక్కడ అంటే అంత తీవ్రమైన ప్రతిఘటనలు అనేవి ఎక్కడ రాలేదు సంఘ పెద్దలతో అప్పుడప్పుడు కాస్త మనస్పర్ధ రావడం అది మావులే తర్వాత మరల కలిసిపోతాం అనుకోండి అది వేరు కాకపోతే వెరీ టెరిబుల్ అండ్ హారబుల్ ఆబ్స్టికల్స్ ఆర్ ఆపోజిషన్స్ అనేవి లేవు నాకు చెప్పాలంటే అలాగే దేవుడు ఇప్పటిదాకా కూడా కొన్ని చిన్న చిన్నవి ఉన్నప్పటికీ కూడా వాటన్నిటిని కూడా జయించడానికి కావాల్సినటువంటి ధైర్యాన్ని ఆ యొక్క మరి ముఖ్యంగా ప్రార్థనతోనే ఏది వచ్చినా కూడా దాన్ని జయించడానికి దాని యొక్క రహస్యాన్ని దేవుడు నాకు చల్పాడు కాబట్టి ఏ చిన్న కష్టం వచ్చినా ఏ చిన్న ఏదో వచ్చినా కూడా ఇబ్బంది వచ్చినా కూడా నేను మళ్ళీ ఎవరితో పంచుకొని దాన్ని వెళ్ళి నా దేవునితో మాట్లాడుకుంటాను ప్రార్థన చేసుకుంటాను నేను పాస్టర్ గారు ప్రార్థన చేస్తాం ఆ సమస్య గురించి ఆ సమస్య అది అలా మబ్బుల్లాగా విడిపోవడం చూస్తాం తప్ప ఎవరు ఒక మనిషి వల్ల నాకు సహాయం వచ్చిందని చెప్పడానికి అదేం లేదు దేవుడే మాకు ఇప్పటిదాకా కూడా అన్ని విషయాల్లో కూడా సేవా జీవితంలో దేవుడు అనుగ్రహించాడు సేవా మరిలో అడ్డంకులు అనేవి చెప్పాలంటే మ్యాక్సిమమ్ ఐ డోంట్ రిమెంబర్ ఎనీథింగ్ లైక్ దాట్ కాకపోతే చెప్పినట్లుగా సంఘ పెద్దలతో కాస్త అప్పుడప్పుడు ఘర్షణ వచ్చే అప్పుడు కాస్త ఏదో మనస్తాపం వచ్చేది కానీ అదర్వైజ్ ఐ డోంట్ థింక్ ఐ హ్యావ్ ఎనీ మచ్ ఆబ్స్టకల్స్ అంటే మీ జీవితంలో ఒక దేవుడు చేసిన అద్భుత కార్యం అయ్యారు అంటే ఇది నా దేవుడు చేశాడు కానీ దీనికి నేను అర్హుడని కాదు ఇది కేవలం దేవుని కృప వల్లే జరిగింది అన్న కార్యం ఏమైనా ఉందా అయ్యగారు డెఫినెట్లీ అమ్మా డెఫినెట్లీ నేను చిన్నప్పటి నుంచి కూడా అంటే ఫారినర్స్ వస్తూ ఉండేవాళ్ళు మన దగ్గరికి జర్మనీ నుంచి కానీ ఇంగ్లాండ్ నుంచి కానీ వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు ఉండే దేశము వాళ్ళు ఉండే ప్రాంతాలు చూడాలని నాకు ఎప్పుడు ఆసక్తి ఉండేది అనమాట అయితే మనకు తెలుసు మనం వెళ్ళలేము ఆ దేశాలకు వెళ్ళలేము
కదా అట్లాగే నేను బొమ్మల్లోనో లేకపోతే అప్పుడప్పుడు టీవీలో ఫారెన్ కంట్రీస్ గురించి చూపిస్తున్నప్పుడు చాలా ఆసక్తితో చూస్తూ ఉండేవాడు నేను తప్పించి మరి వాళ్ళు అటువంటి కుదరదులు మనకు అనుకున్నాను అలాంటి సమయంలో ఒకసారి ఇక్కడ విశాఖపట్నంలోనే నాన్నగారు ఇప్పుడు పరిచయం చేస్తున్నప్పుడు నేను ఇక్కడ ఈ సంఘంలో యూత్గా ఉన్నాను యూత్గా ఉన్నప్పుడు జర్మన్ టీం ఒకటి వచ్చింది ఆ టీంతో మేము ఆ టీంని మేము తీసుకువెళ్ళాలన్నమాట అరకు అటు ఇటు ప్రాంతాలకు తీసుకువెళ్ళాలి వాళ్ళని తీసుకెళ్తున్నప్పుడు ఒక పెద్ద ఆయన పేరు మాన్ఫ్రెడ్ హాఫ్మన్ ఆయన నాతో ఉండేవాడు అనమాట ఇప్పుడు ఉండే అగస్టిన్ అని చెప్పేసి వాట్ ఈస్ దిస్ వాట్ ఈస్ దట్ అని నన్ను అడుగుతుండేవాడు ఆయన ఇప్పుడు నాకు కొంచెం ఇంగ్లీష్లో నేను బాగానే చెప్తుండే ఆయన కాబట్టి ప్రతిదానికి ఆయన నన్ను అడుగుతుండేవాడు అనమాట అలాగా మొత్తానికి ఆయన ఆ ట్రిప్ అంతట్లో కూడా నాతోనే ఉన్నాడు ఆయన ఆల్మోస్ట్ ఏది కావాలన్నా నన్ను అడిగేవాడు ఆయన ఇదేంటి అదేంటి అని మొత్తం అన్నీ చెప్తుండేవాడు ఆయన ఓపికానికి ఆ తర్వాత నేను సెమినరీకి వెళ్ళిపోయాను బైబిల్ స్టడీస్కి బైబిల్ కోర్స్కి వెళ్ళిపోయాను వీళ్ళు జర్మనీ వెళ్ళిపోయారు ఆ టైంలో ఆ తర్వాత ఒకసారి సడన్గా నేను నా చర్చ్ హిస్టరీ క్లాస్లో ఉన్నప్పుడు ఒక టెలిగ్రామ్ వచ్చింది కాలేజ్కి ఏంటంటే యు ఆర్ సెలెక్టెడ్ టు జర్మనీ టు గో టు జర్మనీ ఫ్రమ్ ది ఆన్ బిహాఫ్ ఆఫ్ యువర్ చర్చ్ స్టార్ట్ కైండ్లీ కమ్ విజయవాడ అన్నప్పుడు నాకు చాలా ఆశ్చర్యం వేసింది అనమాట నేను సెలెక్ట్ అవ్వటువంటి జర్మనీ వెళ్ళడానికి నాకంటే చాలా చాలామంది ఉన్నారు ఈ సంఘంలో చాలా యవనస్తులు ఉన్నారు నాకంటే హైలీ టాలెంటెడ్ పీపుల్ ఉన్నారు వీళ్ళందరూ ఉండగా నేను వెళ్ళడం ఏంటి అని నేను చాలా ఆశ్చర్యపోయాను ఆ ప్రిన్సిపల్ గారిని అడిగితే ఆయన అన్నారు అప్పుడు చర్చిస్ జరుగుతుంది అది కూడా జర్మనీలో ఉన్న మార్టిన్ లూథర్ గారి రిఫర్మేషన్ గురించే పాఠం జరుగుతుంది అనమాట అప్పుడు ఆయన అన్నారు ఓకే దిస్ విల్ బి యువర్ ఎడ్యుకేషనల్ టూర్ సో అని చెప్పేసి ఆయన నాకు వన్ మంత్ లీవ్ గ్రాంట్ చేశారు అప్పుడు నేను విశాఖపట్నం వచ్చి ఆ తర్వాత వారు మన సంఘం ఇచ్చినటువంటి ఆ యొక్క ఫేర్వెల్ తీసుకొని నేను సంఘ పెద్ద అయినటువంటి రోలాన్ విలియమ్స్ గారు ఇరువురు కలిసి జర్మనీ టీంలో మేము జర్మనీ వెళ్ళామన్నమాట వెళ్ళిన నెక్స్ట్ డే నేను బ్రేక్ఫాస్ట్ కూర్చున్నప్పుడు ఈ మాన్ఫ్రెడ్ హాఫ్మన్ గారు వచ్చాడు నా దగ్గరికి నా వెనక నిలబడి నా పెజాల మీద చేసాడు చేసేటప్పుడు నేను ఆయన చూశాను ఐ నెవర్ థాట్ ఐ విల్ బి హియర్ నేను అనుకోలేదు ఇక్కడికి వస్తానని నేను అన్నాను బట్ ఐ నో అన్నాడు ఆయన ఐ నో యూ విల్ కమ్ అన్నది అని తర్వాత ఆయన నా బస్సులో నా పక్కన కూర్చున్నాడు హౌ డు యూ నో అన్న ఐ ఓన్లీ ప్రపోజ్ యువర్ నేమ్ అన్నాడు సో చూసారు ఇది అంటే నేను అది నా కోరిక అది ఎప్పుడు ఈ జీవితంలో అవ్వదలేదు అనుకున్న కోరికను దేవుడు అలాగ ఒక వ్యక్తి ద్వారా మరి ఆ ఒక సాఫ్ట్ కార్నర్ ఆయనకి నా పట్ల అది ఆయన నన్ను జర్మనీ వెళ్ళిపోయిన తర్వాత కూడా నన్ను మర్చిపోకుండా అప్పుడు బిషప్ గారు వాళ్ళందరూ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ టీం ఉంటుంది సెలెక్ట్ చేసుకోవడానికి ఐఎమ్ అవుట్ సైడర్ చెప్పాలంటే అటువంటి నన్ను సెలెక్ట్ చేసుకోవడానికి వాళ్ళు చేసిన సెలెక్ట్ చేసినప్పుడు నేను ఆశ్చర్యపోయాను ఎందుకంటే ఆ రోజులు అలా ఉండే అన్నమాట కొంచెం సో వాళ్ళు ఆశ్చర్యపోయారు దట్ జర్మనీ నుంచి నా పేరు రికమెండ్ అయ్యి వచ్చింది అన్నమాట సో దట్స్ ఎ మిరాకిల్ అండ్ ఎ మార్వలస్ థింగ్ అట్లా దేవుడు ఒక అద్భుత కార్యం చేశాడు అలాగే పరిచర్యలో చూడు చెప్పాలన్నప్పుడు నిజంగా దేవుని కృపమ్మ అంటే నేను అంత వాగ్దాటి కలిగిన వాడిని కాదు నేను మరి అంత తెలివి అంత పెద్ద హైలీ టాలెంటెడ్ పర్సన్ కూడా కాదు నేను చెప్పాలంటే చాలామందిని చూస్తూ ఉంటాను కదా కొంతమంది బాగా పాడగలరు కొంతమంది బాగా అడ్మినిస్ట్రేషన్లు ఉంటారు కొన్ని కొన్ని చాలా టాలెంట్లు ఉంటాయి అందులో చూసినప్పుడు నాకు ఒకటే ఉన్నదా అని తల అనేటువంటి ఒక తలంపు వస్తూ ఉంటుంది నాకు ఈ టాలెంట్స్లో ఏముందబ్బా నాకు అని నేను ఆలోచన చేస్తూ ఉంటాను కానీ మరి దేవుడు ఇది నాన్న ఇంత పెద్ద సంఘానికి కాపరిగా నన్ను ఇటు పెట్టాడన్నప్పుడు కేవలం దేవుని కృప అది ఐఎమ్ నో వన్ చెప్పాలంటే పులిపిట ఎక్కినప్పుడు ఎక్కేదాకా కూడా నాకు అనుమానం వాక్యం చెప్తానా లేదా వాక్యం సిద్ధపడినా కూడా వాక్యం చెప్పడానికి పులిపిట ఎక్కినప్పుడు ఐ సీ ఏ ట్రమెండస్ కైండ్ ఆఫ్ సంబడి హూ ఈజ్ గైడింగ్ మీ అనమాట అది చెప్పాలంటే నిజంగా దేవుడు అన్ని అటువంటి విషయాల్లో నాకు చాలా సహాయం చేశాడు మరి ముఖ్యంగా నేను సిఎస్ఐలోకి వచ్చిన తర్వాత 1 ఇయర్ దులల్పాలెం చర్చిలో పాస్టర్ ఉన్నప్పుడు నేను ప్రసంగాలు చేసేవాడిని కానీ ఎదురుగు కాంగ్రిగేషన్ నిద్రపోయేది మ్యాక్సిమం నిద్రపోయేవాళ్ళు ఎందుకంటే నేనేం చెప్పినా నాకే తెలియదు వాళ్ళు ఏమంటున్నారు వాళ్ళకి తెలియదు యంగ్ ఫెలో అప్పుడు పెద్ద తెలిసేది కాదు అప్పుడు పరిశుద్ధాత్మ గురించి కూడా తెలిసినా కూడా నాకు అంత అభిషేకం పరిశుద్ధాత్మ సాయం తీసుకోవాలనేటువంటి తలంపు లేదు కానీ మా మిత్రుడు ఒక ఆయన ఉన్నాడు అతను అడిగాను అసలు పరిశుద్ధాత్మ అభిషేకం అంటే ఏంటో బాబు అని అడిగినప్పుడు చెప్పాడు యూ షుడ్ ఆస్క్ ఫర్ ఇట్ అడగాలి పరిశుద్ధాత్మను ఒక అభిషేకాన్ని అడగాలి నువ్వు నీ పరిచర్యలో దేవుని పరిచయం చేయాలన్నప్పుడు అప్పుడు నేను పరిశుద్ధాత్మ గురించి కొంచెం సీరియస్గా ఆలోచిస్తూ ప్రార్థించేవాడిని ప్రభు నాకు నీ పరిశుద్ధాత్మ కావాలి పరిశుద్ధాత్మ నేను చేయలేను సేవ చేయలేనప్పుడు ఆ తర్వాత అండి ఐ కుడ్ ఫీల్ దట్ అలా ప్రార్థన చేస్తున్నప్పుడు తర్వాత నేను చేసే ప్రతి ప్రసంగం కూడా నాకు ఆశ్చర్యం వేసింది నేనైనా ఇలా చెప్పింది
సంఘం కూడా సడన్ గా వాళ్ళు అనుకున్నారు పాస్టర్ గారు ఏంటి ఇలా చెప్తున్నారు చాలా మార్పు వచ్చింది బాదర్ గారిలో అన్నటువంటి ఒక ఇది వచ్చింది అన్నమాట సో ఐ కుడ్ సీ దట్ పరిశుద్ధాత్మ దేవుడు ఎంతగా మరి ఆయన నాలో కార్యచేయడం మొదలు పెట్టాడంటే నేను మాట్లాడే ప్రతి మాట కూడా ఆయన నాకు ఇచ్చాడు కొన్ని కొన్నిసార్లు అయితే నేను ప్రసంగ మధ్యలో ఆగి ఏడ్చేవాడిని అంటే ఆమ్ ఐ స్పీకింగ్ లైక్ దట్ నేనైనా మాట్లాడుతుంది ఇది అని సో అది పరిశుద్ధాత్మ దేవుని సహాయం అమ్మా ఇప్పటిదాకా కూడా అదే సహాయం ఎప్పటికీ కూడా ఆయనే ఉంటాయి Take the pulpit. I seek His help. I am no one, Lord. You speak. I garu anta appatlo evanalo unna prachin chodal meer prarthana dwara jayincharu vakyam dwara jayincharu ippudu meer ippudu kuda engagane unnaru I garu mari ippudu parichala kochera meer chodataniki chaala engana ippudu meeku present ostunna chodanalu gaani present ostunna aatankal nunchi gaani ippudaithe meer vaatini ela jayistunnaru ha అంటే ఎఫ్ యంగ్ ఎవరైనా ఉన్నప్పుడు చెప్పాలంటే నిజంగా దేవుడు దేవుని కృపలో నేను దేవుని కాపుదల్లో నేను భద్రపడతాను అంటే ఒక విధంగా క్యాండిల్ వెళ్ళించినప్పుడు ఆరుకుంటూ చేయలేలు పెడతాము అలాగే దేవుడు నన్ను అలా అడ్డుకుంటూ వచ్చాడు అనమాట ఇప్పుడు కూడా అలా అడ్డుకుంటున్నాడు శోధనలు అనేటప్పటికీ నాకు డబ్బు పట్ల వ్యామోహం లేదు అదొక శోధన అదర్వైజ్ చెప్పాలంటే డబ్బు సంపాదించాలనే శోధన అనేది సేవకులు చాలామందికి ఉంటుంది అది ఎందుకనో లేదు వెండి బంగారం నగలు నట్ర ఈ అసలు వీటి గురించి అసలు నాకు అసలు ఆసక్తి లేదు అది కూడా నాకు అది ఐ డోంట్ నో ఐ డోంట్ గివ్ మచ్ ప్రిఫరెన్స్ టు దోస్ కైండ్ ఆఫ్ థింగ్స్ అధికార దాహం అంతకంటే లేదు అంటే నేనేదో అయిపోవాలి నేనేదో చేయాలి అనేటువంటి తలంపులు అనేవి నాకు ఎప్పుడు లేదు దేవుడు ఏది ఇస్తే అది నమ్మకంగా చేయడం తప్ప ఆ రెండో మెట్టు అనేది దేవుడు చూపిస్తాడు నేను ఎత్తుక్కొని ఎక్కక్కర్లేదు కదండి అది ఒకటి ఉన్నది అనమాట సో మీరు అన్నట్లుగా శోధనలు అనేవి ఈ వయసులో డబ్బు శోధన ఉంటుంది అధికార కాంక్ష ఉంటుంది ఏమండి గుర్తింపు ఐడెంటిటీ పట్టణంలో నేను ఎవరు కదా ఇటువంటివి కొన్ని కొన్ని శోధనలు వస్తాయి కానీ ఎందుకనో వీటిలో ఇది ఎందులో కూడా నాకు అంత ఆసక్తి అనేది లేదు దేవుడు ఇస్తే తీసుకోవడం దేవుడు ఇస్తే తీసుకోవడం తప్ప నా అంతటి నేను ప్రయాసపడి ప్రయత్నం చేసి వాళ్ళు కాళ్ళు పట్టుకొని వీళ్ళు వీళ్ళు వీళ్ళతో రికమెండేషన్తో వీళ్ళ వెళ్ళాల్సినటువంటి పని అయితే లేదు డబ్బులు అంటారా అసలు ఐఎమ్ లీస్ట్ బోదర్డ్ అబౌట్ మనీ నాకు అవసరం ఉన్నప్పుడు దేవుడు నాకు ఎంత కావాలో అంత ఇస్తాడు ఒక టైంలో నేను అనుకున్నాను గుల్లల్పాలెం చర్చిలో చేస్తున్నప్పుడు సెకండ్ హ్యాండ్ స్కూటర్ దొరికితే చాలు అనుకున్నాను నేను అంటే అప్పుడు హౌస్ విజిట్ చేయాలన్నప్పుడు నడిచెళ్ళేవాళ్ళం నేను పాస్టర్ అమ్మ గారు అనుకుంటున్నప్పుడు ఒకసారి అనుకున్నాను అనమాట నా ఒక సెకండ్ హ్యాండ్ స్కూటర్ అనేది దొరికితే బాగుంటుందని అనుకుంటే అది కొంటానికి కూడా మా దగ్గర డబ్బులు లేవు అటువంటి స్థితిలో నుంచి దేవుడు మరి ఈరోజు ఒక చిన్న వ్యాగనార్ ఒక చిన్న కార్ ఆ కార్ కొట్టడం కూడా ఒక సాక్ష్యం అది కూడా చెప్పాలంటే అది కూడా దేవుని సాక్ష్యం అనమాట అంతదాకా వచ్చినప్పుడు నేను వెనక్కి తిరిగి చూసినప్పుడు ఒక రెండు సెకండ్ హ్యాండ్ స్కూటర్ కొనడానికే డబ్బులు లేవు నా దగ్గర అటువంటి స్థితి నుంచి దేవుడు నేను ఇక్కడ దాకా చిన్న వ్యాగనార్ కారు చెప్పాలంటే మారుతీలో చీపెస్ట్ కార్ అదే ఆ కార్ కొనుక్కోవడానికి దేవుడు అనుగ్రహించే కృప అనుగ్రహించాడంటే అది ఐ ఫీల్ దట్ ఎస్ మనకి ఎంత కావాలో అంత ఇస్తాడు దేవుడు ఎక్కువ అడగాల్సిన పని లేదు వీ డోంట్ నీడ్ టు రియల్లీ అంటే చూపించుకోవాలి అన్నటువంటి తపన అయితే లేదు నాకు దేవుడు ఎక్కడ పెడితే అక్కడ వినయంతో నమ్రతతో దీనతో ఉండడం ఆయన బలిష్టమైన రెక్కల క్రింద మనం దీన మనసులో ఉండేటప్పుడు తగిన సమయం ఆయన హెచ్చిస్తాడు నా జీవితంలో ప్రతి హెచ్చింపు కూడా దేవుడు హెచ్చిస్తే వచ్చింది తప్ప నాతో నేను ఎప్పుడు ప్రయాసపడలా ఈవెన్ ఈ సంఘానికి రావడానికి కూడా నేను ఎప్పుడు ఆయన ఎవరు ఆస్ట్ ఇవ్వబడి ఆ రోజుల్లో మా బాబాయ్ గారు బిషప్గా ఉన్నారు అప్పుడు కూడా నేను ఈ సంఘానికి వెళ్తానని ఎప్పుడు అడగలేదు ఆయన్ని ఈ సంఘమే కొంతమంది నన్ను కోరారు మాకు అగస్టిన్ గారు కావాలి అప్పుడు నేను మచిలీపట్నం సంఘాపురుకున్నాను అక్కడ కూడా అలాగే వెళ్ళాను వాళ్ళు పిలిస్తే అప్పుడు నేను వచ్చాను తప్పించి పెద్ద పెద్ద సంఘాలకు వెళ్ళి ఏదో చేయాలన్నటువంటి తపన అయితే నాకు లేదు సో నేమ్ ఫేమ్ మనీ ఇవన్నీ శోధనలమ్మా ఈ వీటిల్లో ఏది కూడా దేవుడు నాకు లేకుండా చేశాడు దేవుడు ఇస్తే తీసుకోవడం లేదంటే నో ప్రాబ్లం వీఆర్ ఫైన్ వాట్ వీ హ్యావ్ విత్ చాలా థ్యాంక్స్ అయ్య గారు మీ జన్మదినం రోజున మాతో ఇంత సమయాన్ని గడిపి మీ అమూల్యమైన సాక్ష్యాన్ని ప్రపంచం అంతటా చాటడానికి మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మరొకసారి మీకు వందనాలండి థ్యాంక్ యూ చూసారు కదండి ఈ యొక్క మా లాస్ట్ మెన్ ఛానల్లో ఈరోజు రెవరెంట్ అగస్టిన్ అయ్య గారు పంచుకున్న జీవిత సాక్ష్యాన్ని మనం దీన మనస్కులై అడిగినప్పుడు దేవుడు మనకు కావలసినవి తగిన సమయంలో మనకు అందిస్తారని ఈ సాక్ష్యం ద్వారా తెలుసుకున్నాం ఇలాంటి అద్భుతమైన సాక్ష్యాలు మీ జీవితంలో కూడా ఉండుంటే డిస్క్రిప్షన్ ఇచ్చిన మా నెంబర్కి సంప్రదించండి కాల్ చేసి మీ సాక్ష్యాన్ని మాతో పంచుకోండి ప్రైజ్ ద లార్డ్ ప్రైజ్ ద లార్డ్ అయ్యగారు థ్యాంక్ యూ సో మచ్